और इसलिए मैं आज पूरा हिसाब आपके सामने रखना चाहता हूं। जब यह आज अमरावती में राजधानी हो रही है, अमरावती के राजधानी के लिए मैं ही वन विभाग का मंत्री था, फॉरेस्ट मिनिस्टर था। हमने फॉरेस्ट पॉलिसी में बदल करके, क्योंकि यह सारी फॉरेस्ट लैंड थी, तो फॉरेस्ट लैंड एक शहर के निर्माण के लिए देने के लिए हमने एक बदलाव किया कि अगर कोई नया राज्य होता है और नए राज्य में अगर राजधानी का निर्माण के लिए फॉरेस्ट लैंड की जरूरत है तो हम दे देंगे और कितनी भी होंगे तो दे देंगे। यह हमने पहला पॉलिसी डिसीजन किया, इसलिए जमीन मिली है। 2014 तरह अमरावती प्रांत में राजधानी एर्पाटु चेयालनि चंद्रबाबु नायडु प्रभुत्वं तलंचिनप्पुडु आ रोजु नेनु अटवी शाखा मंत्री उन्नानु। అటవీ శాఖ మంత్రిగా ఉండి అటవీ విధానంలో మార్పులు తీసుకొచ్చి ఎక్కడైతే కొత్త రాజధాని ఏర్పాటు అవుతాయో ఆ కొత్త రాజధాని కోసం అటవీ భూభాగాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మా విధానాన్ని మార్చుకున్నాము, మార్పు చేశాము. ఆర్ ఇస్లియే యే అమరావతి కే లియే జో పర్మిషన్ దేనీ థీ ఫారెస్ట్ ల్యాండ్ కి వో హమ్నే ది మైనే ది ఆర్ ఉస్కి హా ఈ అమరావతి కోసం ఏదైతే అటవీ భూమిని ఇవ్వడం జరిగిందో అది నా నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ నుండి ఇవ్వటం జరిగింది, నేను ఇవ్వటం జరిగింది. ఆర్ ఇస్కే సాత్ అమరావతి కా శహర్ నిర్మాణ్ కర్నే కే లియే 2500 కరోడ్ రూపాయ మోదీ సర్కార్ ని దియే, నరేంద్ర మోదీ జీ నే దియే. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 25,000 కోట్ల రూపాయల్ని మోదీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మై అభి విజయవాడ సే గుంటూర్ ఆ రహా థా తబ్ 2500 కోట్లు క్షమించాలి, 2500 కరోడ్ దియే. ఆతే ఆతే దేఖ్ రహా థా కహాన్ హై 2500 కరోడ్ కే బిల్డింగ్ హై, కహీ నహీ హై, ఇధర్ గయా ఉధర్ గయా సబ్ జగహ్ గయా. నేను ఇప్పుడు విజయవాడ నుండి వస్తూ చూశాను, రోడ్డుకి రెండు వైపులా చూస్తా ఉన్నాను, ఎక్కడున్నాయి నా 2500 కోట్ల రూపాయలని ఎక్కడ కూడా కనబడలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్ళి ఆరోపణ చేస్తున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.